क्यूटीवी प्रेक्षक नमस्कार ఈ రోజు నవ దేవి వైభవం నవ దుర్గా వైభవంలో భాగంగా ఈ రోజు మనం విజయదశమి పర్వ దినం రాజరాజేశ్వరి అలంకారం గురించి మీ దగ్గర ప్రస్తావిస్తాను ఈ రోజు విజయదశమి అనగానే మీ అందరికీ చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ముహూర్తంతో సంబంధం లేకుండా అందరూ అనేక పనులు ప్రారంభిస్తారు ఈ రోజు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వాళ్ళ దశ తిరగటానికి విజయదశమి చాలా మంచి రోజు కాబట్టి మీకు చాతలైనంత వరకు ఈ రోజు ఏదైనా మీకు మీ జీవితంలో సంబంధించిన ఒక చిన్న పని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ రోజు అన్నీ మీకు విజయాలు కలుగుతాయి ఎందుకంటే విజయదశమి రోజు ప్రారంభించమని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ప్రతి పని కాబట్టి మనం విజయదశమి రోజు పని ప్రారంభించడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మనకి అనేక విధాలుగా జరుగుతుంది ఇక ఈ రోజు విజయవాడలో మనకి రాజరాజేశ్వరి అలంకారంగా భావిస్తుంటారు రాజరాజేశ్వరి అలంకారం మైసూర్లో అపరాజితగా ప్రారంభిస్తారు శ్రీశైలంలో త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు మరి ఉత్తర భారతదేశంలో అపరాజితా దేవిగా కూడా పూజిస్తారు అపరాజిత అంటే పరాజయం లేనిది అంటే అన్నిటా విజయం లభించేది ఇక వృక్షాల్లో జమ్మి వృక్షం జమ్మి చెట్టు పూజని ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు జమ్మి వృక్ష పూజని జమ్మి చెట్టు పూజ ఇక ప్రసాదం వచ్చేసి చిత్రాన్నం మరియు లడ్డూలు ఉంటాయి ఇక మా అష్టోత్రం రాజరాజేశ్వరి అష్టోత్రం చదువుతాం అంతేకాకుండా సహస్రనామావళి రాజరాజేశ్వరి సహస్రనామావళి కవచం రాజరాజేశ్వరి కవచం అష్టకం రాజరాజేశ్వరి అష్టకం మీ అందరికీ తెలిసిందే అంబా సాంబవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినేత్రే త్రినయని కాయచాయని భైరవి అని చెప్పి రాజరాజేశ్వరి అష్టకం ఉంటుంది చాలా మీ అందరికి తెలిసింది చదువుకోండి అంతేకాకుండా శతనామ స్తోత్రం వచ్చేసేటికే రాజరాజేశ్వరి శతనామ స్తోత్రం ఇక అష్ట స్తోత్రం వచ్చేటికే రాజరాజేశ్వరి స్తోత్రం ఇక శాసనామ స్తోత్రం రాజరాజేశ్వరి శాసనామ స్తోత్రం అపరాజిత అంటే పరాజయం లేని పరాజయం లేనిది నిత్య విజయ స్వరూపుడి విజయాలు కావాలంటే అపరాజితా దేవుని ప్రార్థించాలి అంతేకాకుండా రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ అనే నామంతో ఈరోజు అమ్మవారిని పూజించాలి ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయే నమః అనే నామంతో కూడా పూజిస్తే మంచిది ఇక రాజరాజేశ్వరి మంత్రం వచ్చేసేటికే రాజరాజేశ్వరి రూపాయ విద్మహే అంబికాయై ధీమహి తన్నో మాత ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంతో చదువుకోండి చాలా మంచిది ఇక అమ్మవారు సింహాసనం మీద ఆసీనురాలై ఉంటది షోడశ మహావిద్యా స్వరూపిణి అండి ఈమె రాజరాజేశ్వరి అనగానే షోడశ మహావిద్యా స్వరూపిణి మహాత్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని కొలిస్తే శ్రీచక్ర అర్చన చేసినట్లే అంతేకాకుండా విజయదశమి పండగ అపరాజితా దేవి పేరు మీదే వచ్చింది ఎందుకంటే విజయాన్ని సాధించేది కాబట్టి విజయ అయింది కాబట్టి ఈరోజు విజయదశమి అయింది పరాజయం లేనిది కాబట్టి విజయాలు లభించేది విజయదశమి కాబట్టి ఎవరైతే ఈరోజు ఈ విజయదశమి రోజు అపరాజితా దేవిని పరాజయం లేని అపరాజితా దేవిని విజయం లభించే విజయదశమి రోజు ఎవరైతే రాజరాజేశ్వరి దేవుని శ్రీచక్ర అధిష్టాన దేవతని షోడశ మహావిద్యా స్వరూపిణి పూజిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా విజయాలు లభిస్తారు ఎందుకంటే ఇసుమంతైన అనుమానం లేదు అంతేకాకుండా పరమ శాంత స్వరూపంతో ఉంటుందండి అమ్మవారు కాబట్టి చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడతో పట్టు చెరుకుగడను ఒక చేతిలో పట్టుకొని దర్శనమిస్తుంది మణిదీప వర్ణంలో శ్రీపురంలో చింతామణి అనే గృహంలో నివసించి ఆమె గృహం అనే గృహంలో నివసిస్తూ ఉంటది అంతేకాకుండా ఈమె వచ్చేసేటికే ఈమె నివాసం చింతామణి నివాసం విజయాదేవి చెడుపై సాధించే విజయమే విజయదశమి అండి ఎందుకంటే విజయదశమి అంటే మనలో ఉన్న చెడుని నశింపజేసేదే విజయదశమి అండి కాబట్టి అన్నిటా విజయం సాధించాలి అన్నిటా ప్రతి ఒక్కటిలో విజయం సాధించాలి అనుకునే వాళ్ళు ఈరోజు విజయదశమి రోజు రాజరాజేశ్వరి దేవిని కొలవాలండి అంతేకాకుండా ఎవరైనా అపరాజితా దేవి స్వరూపమైన రాజరాజేశ్వరిని దర్శిస్తే అపజయమే ఉండదండి ఈరోజు ఎవరైనా సరే మీరు దగ్గరలో ఉన్న రాజరాజేశ్వరి మాతని ఈ విజయదశమి రోజు దర్శిస్తున్న ఆమె అష్టోత్రం చదువుకున్న లేకపోతే అష్టకం చదువుకున్న స్త్రీలైతే అష్టకం అయితే నిశాన్ చదువుకోండి రాజరాజేశ్వరి అష్టకం అంతేకాకుండా అష్టోత్రం అయితే గనక 108 నామాలు ఉంటాయి చదువుకోవడం మంచి రాజరాజేశ్వరి సహస్రనామం కూడా చాలా మంచిది ఎవరైతే ఈరోజు రాజరాజేశ్వరి అష్టోత్రం కానీ అష్టకం కానీ చదువుతారో అన్నిటా విజయం పొందుతారు ఎవరైనా విజయం సాధించాలి అనుకుంటే గనక ఎవరైనా అపరాజితాదేవి స్వరూపం రాజరాజేశ్వరిని దర్శించిన స్మరించిన
అనుకున్నా సరే వాళ్ళన్నిటికీ అపజయం లభించదు. మరి ఈ అష్టోత్తర శతనామ స్తోత్రం ఎక్కడున్నాయి అంటే బ్రహ్మ యామల తంత్రంలో అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది. ఇది కనుక నిత్య పారాయణం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా సమస్త ఈ నిత్యామ్నయ పరివార దేవత సహితంగా మహాకామేశ్వరుడు అంకంగా చేసుకుని నిలయంగా ఉంటుందండి. ఈమె భర్తవరయ్య అంటే మహాకామేశ్వరుడు. ఈ అటువంటి ఆదిపరాశక్తి మహాత్రిపురసుందరి శ్రీ రాజరాజేశ్వరి పరా భట్టారికాదేవి పరమ శాంత స్వరూపంలో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండం అంటే చెరుకుగడండి. ఇక్షుఖండం అంటే మీరు ఏమిటో అనుకునేది, చెరుకుగడం ధరించి ఒక చేతితో అభయముద్రను చూపిస్తూ దసరా మహోత్సవాల్లో మనకు దర్శనమిస్తుంది. అన్నింటా విజయాలను సాధించాలనుకున్నాడు ఎవరైనా అపరాజితాదేవి స్వరూపమైన రాజరాజేశ్వరి మనసారా ధ్యానిస్తే వారికి ఏ విషయంలో అపజయం ఉండదండి. అంతేకాకుండా షోడశ మహావిద్యా స్వరూపుడి మహాత్రిపు సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి అండి. దసరా మహోత్సవాల 10వ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి అండి. దశమి అంటే దశ అంటే 10 అండి, దశ తిరిగినట్టే అండి. ఈ రోజు ఎవరైతే అపరాజితాదేవిని రాజరాజేశ్వరిని ఖచ్చితంగా పూజిస్తారో వాళ్ళందరికీ దశ తిరుగుతుంది. కాబట్టి మంచి పనులు మంచి కార్యాలు ఈ రోజు నుంచి ప్రారంభించండి. ముఖ్యంగా మన మానసిక చింతన మీ ప్రవర్తన మార్చుకొని చెడుపై విజయం సాధించగా విజయాదేవిని విజయం ఇచ్చే అమ్మ విజయాదేవిని విజయదశమి రోజు అపరాజితాదేవిని పరాజయం లేని ఈ రాజరాజేశ్వరిని శ్రీచక్ర అధిష్టాన దేవతను పూజిస్తే మీకు అన్ని విధాలుగా సర్వశుభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈమె ఆది ప్రకృతి స్వరూపుణి దుర్గా అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో నానా దుష్టజనులను వివిధ రూపాల్లో ధరించి సంహరించి లోకానికి ఆనందం కలిగించింది. అంటే వివిధ రూపాల్లో వివిధ దుష్టజనులు అంటే రాక్షసులను వివిధ రూపాల్లో సంహరించి లోకానికి మంచి అపకారం. అందుకనే ఈమెకి ఎక్కడ అపజయమే లేదు కాబట్టి ఈమెని అపరాజిత అయిందని, ఎప్పుడు విజయం సాధించేది కాబట్టి విజయాన్ని కూడా పిలుస్తారండి. కాబట్టి అత్యంత మహిమామిత్రాలైన శ్రీచక్ర అధిష్టాన దేవతయే లలితాదేవతయే రాజరాజేశ్వరి అండి. ఈ తల్లి నివాసం ఎక్కడే అంటే శ్రీ మణిద్వీప శ్రీనగర చింతామణి గృహం అండి. ఆమె ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని శుభాలు జరుగుతాయండి. కాబట్టి ఈరోజు రాజరాజేశ్వరి దేవి మనస్ఫూర్తిగా స్మరించండి, ధరించండి. అంతేకాకుండా మీ అందరికీ తెలిసి లలితా విశ్వ శాసన పుస్తకంలో రాజరాజేశ్వరి అష్టకం ఉంది. అంతేకాకుండా రాజరాజేశ్వరి మనకి అష్టోత్తరం కూడా ఉంది, 108 నామాలు. ఓపికను వాడిని ఈరోజు ఖచ్చితంగా చేసి నవరాత్రుల్లో మీ అందరికి అనుగ్రహం పొందండి. అంతేకాకుండా నవరాత్రి ఈ వైభవాన్ని, నవదుర్గా వైభవాన్ని ఈరోజు మనకి నవదేవి అయిన క్యూటీవీ ప్రేక్షలకు నిరంతరం నా ద్వారా అందించినందుకు క్యూటీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మవారి ఆశీస్సులు మీ చూసిన వారందరికీ, క్యూటీవీ ప్రేక్షకులకు, క్యూటీవీ వారికి, యాజమాన్య వారికి పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ఎంతో భవిష్యత్తులో మీ అందరూ ఎదగాలని కోరుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు మీ ఎందు ఉండి ఆ విజయ ఇంద్రకీలాద్రి పైన ఉన్న ఆ రాజరాజేశ్వరి అయిన అలంకారంలో ఉన్న కనకదుర్గాదేవి ఎల్లప్పుడూ కృప మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ ఇంతటితో స్వస్తి.